హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబుకు బ్యాడ్ టైం, పొత్తు పెట్టుకున్నా కలిసి రాని కాలం. ఎలాగైనా ఈ ఎన్నికలలో గెలవాలనేది చంద్రబాబు నాయుడు లక్ష్యం. చంద్రబాబుకు వయసు పైబడడం, దాదాపు ఇవే చివరి ఎన్నికలు కావడం, వారసుడైన లోకేష్ ఇంతవరకు నాయకత్వ సమర్థతను చాటుకోకపోవడం తదితర కారణాలతో ఎన్నికలలో గెలుపు ఒక్కటే టీడీపీని సజీవంగా నిలుపుతుందని చంద్రబాబు విశ్వసించారు. దీంతో ఎన్నికలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం తన ఒక్కడి వల్ల కాదని చంద్రబాబు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. అయినప్పటికీ జగన్ను ఎదుర్కోగలమనే నమ్మకం కలగలేదు. వ్యవస్థల సహాయం కావాలంటే కేంద్రంలో అధికారం చలాయిస్తున్న బీజేపీతో పొత్తు తప్పనిసరని ఆయన నిశ్చయించుకున్నారు. పవన్ ద్వారా పలు దఫాలు బీజేపీతో రాయబారాలు జరిపి చివరికి పొత్తు పెట్టుకోవడంలో విజయం సాధించారు. కానీ వ్యవస్థల గురించి తగిన సహకారం లభించలేదనే ఆవేదన ముఖ్యంగా టీడీపీ నేతల్లో ఉంది. బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి వెంటనే మారిపోతారని టీడీపీ ఆశించింది. కానీ అలా జరగలేదు. ఎన్నికలకు కేవలం వారం ముందు మాత్రమే పోలీస్ బాస్ మారిపోయారు. కొత్తగా వచ్చిన డీజీపీ హరీష్ గుప్తా కూడా ప్రభుత్వ అనుకూల అధికారి అని టీడీపీ నేతలు అంటున్నారు. ముగ్గురు ఐఏఎస్, 5-6 ఐపీఎస్ అధికారులపై వేటు వేసినా కొత్తగా వచ్చిన వారు కూడా వైసీపీకే అనుకూలమనే రాజగురువు పత్రిక శివాలెత్తిన సంగతి తెలిసిందే. బీజేపీతో పొత్తు వల్ల రాజకీయంగా టీడీపీకి లాభం కంటే నష్టమే ఎక్కువ. టీడీపీకి ముస్లిం, క్రిస్టియన్ మైనారిటీలు పూర్తిగా దూరమయ్యారు. అలాగే దళితుల ఓట్లు కూడా ఆశించిన స్థాయిలో పడవని అంటున్నారు. టీడీపీకి కాలం కలిసి రావడం లేదనేందుకు కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. వాలంటీర్ల విషయంలో టీడీపీ జనసేన కామెంట్స్ కూటమికి తీవ్రంగా నష్టం తెచ్చాయి. వాలంటీర్లకు 10,000 గౌరవ వేతనం ఇస్తామని చంద్రబాబు ప్రకటించినా వాళ్ళంతా జగన్ వైపే నిలిచారు. తమ పదవులకు రాజీనామాలు చేసి వైసీపీకి రాజకీయంగా పనిచేయడానికే మొగ్గు చూపారు. అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా ఈసీకి వాలంటీర్ల ద్వారా పెన్షన్ పంపిణీ చేయనివ్వకుండా చంద్రబాబు అడ్డుకున్నారు. తాజాగా ముస్లింల రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీకి పవన్ కళ్యాణ్ వంతపాడారు. దీంతో కూటమికి మరింత నష్టం కలిగించనుంది. అలాగే వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నిధులు జమ కాకుండా ఈసీ ద్వారా కూటమి అడ్డుపడిందన్న సమాచారం జనంలోకి బలంగా వెళ్ళింది. దీనిపై వైసీపీ న్యాయ పోరాటం చేసి ఎట్టకేలకు విజయం సాధించింది. 14,165 కోట్ల చొప్పున రైతులు, విద్యార్థులు, వివిధ పథకాల మహిళా లబ్ధిదారుల ఖాతాలకు జమ కానుంది. సరిగ్గా ఎన్నికలకు 2 రోజుల ముందు ఇంత భారీ మొత్తంలో ప్రజల ఖాతాల్లో పడడం కూటమికి షాక్ అని చెప్పక తప్పదు. ఎల్లో మీడియా అలాగే కేంద్రంలో బీజేపీని అడ్డుపెట్టుకుని వైసీపీని ఏదో చేయాలని టీడీపీ, జనసేన అనేక రకాలుగా కుట్రలకు తెరలేపాయి. కానీ కాలం చంద్రబాబు కలిసి రాలేదు. అందుకే ఎన్నికల ముంగిట టీడీపీ బొక్కబార్లా పడ్డట్టు కనిపిస్తోంది. అందుకే కాలం కలిసి రాకపోతే తాడే పామై కరుస్తుందనే సామెత గుర్తుకొస్తోంది.